Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ లిస్టులో అత్యంత ధనవంతుడు లోకేష్. ఆయన ఆస్తులు ఎంతంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన నివేదికలో నారా లోకేష్ అత్యంత ఆస్తిపరుడిగా నిలిచారు. లోకేష్ మొత్తం ఆస్తుల విలువ 369.27 కోట్లుగా ఉంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ విషయంలో అగ్రస్థానంలో నిలిచారు. ఏపీ శాసనమండలి సభ్యులకు సంబంధించిన ఆస్తులు, విద్యార్హతలు, క్రిమినల్ కేసుల గురించి వారి అఫిడవిట్ల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఇచ్చిన ఆ నివేదికలో నారా లోకేష్ అత్యంత ఆస్తిపరుడుగా నిలిచారు. లోకేష్ మొత్తం ఆస్తుల విలువ 369.27 కోట్లు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో లోకేష్ పదవీ కాలం పూర్తి కానుంది. ఆస్తిపరుడు రెండో స్థానంలో వాకాటి నారాయణరెడ్డి 101 కోట్లు, మూడో స్థానంలో టి మాధవరావు 36 కోట్లతో నిలిచారు. ఎమ్మెల్సీలో అతి తక్కువ ఆస్తి 184 వేలతో స్వతంత్ర సభ్యుడు రఘువర్మ ఉన్నారు. మరోవైపు నారా లోకేష్ కు 6.27 కోట్లు, వైసీపీ ఎమ్మెల్సీ దేవసాని చిన్న గోవిందరెడ్డికి 5.23 కోట్లు అప్పు ఉంది. సభ్యుల్లో 36 మంది కోటీశ్వరులే అని, 12 మందికి 12 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులున్నారు. ఇందులో వైసీపీ 32, టీడీపీ 16, పీడీఎఫ్ 4, బీజేపీ 2, యూటీఎఫ్ 1, ఇండిపెండెంట్ 3 ఉన్నారు. వీరిలో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైసీపీకి చెందిన 13 మంది, టీడీపీ నుంచి 6, ఒక పీడీఎఫ్ సభ్యుడిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. వైసీపీ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, గంగుల ప్రభాకర్ రెడ్డి, అనంత సత్యభాస్కర్ తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీలలో కేవలం క్రిమినల్స్ ఆస్తిపరులే కాకుండా విద్యావంతులు కూడా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలు డాక్టరేట్లు పొందగా 8 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 5 ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 4 ఇంటర్మీడియట్, 1 పదో తరగతి, మరొకరు 5 తరగతి చదివారు. మండలంలో అతి పెద్ద వయస్కులు సైతం వైసీపీ నుంచే ఉన్నారు. వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల వయసు 86 కాగా, మురుగుడు హనుమంతరావు 73 ఏళ్లు, సి రామచంద్రయ్య 71 ఏళ్ల వయసుగా నివేదికలో పేర్కొన్నారు.